కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరలు పలువురు గ్రామస్తులు కరోనా బారిన పడిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుతూ తమ గ్రామం నుండి కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వరకు 32 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. ఇదివరకే ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొదటిసారి కరోనా బారిన పడినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యారని, మళ్లీ ఇప్పుడు రెండోసారి కరోనా బారిన పడడం చాలా బాధాకరమని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తమ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం వరకు గ్రామస్తులతో కలిసి పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ భగవంతుని దయవల్ల ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాలు పంచుకోవాలన్నారు. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం నిన్న ఎమ్మెల్యే గారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే దానికి బాధపడుతూ, ఎందుకంటే ఇదివరకే సారు కరోనాతోని కరోనాను జయించడం చాలా ఇబ్బందులకు జయించి మరియు ప్రజల మనలు ఉన్నాయి కాబట్టి సార్కు ఏం కాదు, ఇప్పటికి కూడా మాకు ధైర్యం ఉన్నది, కానీ మళ్ళీ రెండోసారి రావడం బాధాకరంగా మేము బాధపడుతూ పొద్దున మా హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి తర్వాత మా గ్రామం నుండి 10 మంది మీ గాగిరెడ్డిపల్లి నుండి కొత్తకొండ వీరభద్రస్వామి గారికి మొక్కుకోవడం జరిగింది. సారు తొందరగా కోలుకొని హుస్నాబాద్ గ్రామ ప్రజలకు తన సేవలు అందియాలని దాదాపు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ సారు తొందరగా కోలుకోవాలని మేము తెలియజేస్తున్నాం.